ప్రజలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కోసమే తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, ఆ నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. వరంగల్, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం కోసం అందరూ హైదరాబాద్ పైనే ఆధారపడే పరిస్థితి ఉండొద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి నెల ప్రైవేటు ఆసుపత్రులకు 3 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని చెప్పారు. పెండింగ్ బిల్లులు 270 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు. వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వెల్లడించారు. మరోవైపు గృహ నిర్మాణ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీ అమలుపై చర్చించారు.